ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరగనున్న ఎన్డీఏ పక్ష సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలకు ఏపీ ఎన్డీఏ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఈరోజు ఎన్డీఏ కీలక భేటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? యా గాయత్రి, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి రేపు 20 తారీఖు 100 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంగళగిరిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్లో కూడా ఎన్డీఏ కూటమి పక్షాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర అధికార ప్రముఖులతో కూడా ఈరోజు ఒక సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురేంద్రేశ్వరితో పాటు ఆ శాసనసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి పాల్గొంటారు. అయితే ఈ 100 రోజుల పాలనలో అంటే ప్రభుత్వం విజయవంతంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, ఎంతవరకు సక్సెస్ అయ్యారు, అలాగే వరదల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎలా సేవలు చేసింది, ఎలాంటి ఈ 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పలు పథకాలు కూడా ప్రజలకు తీసుకొచ్చింది ఎన్డీఏ కూటమి. అయితే డిప్యూటీ సీఎం చేపట్టిన గ్రామాభివృద్ధి సభ, గ్రామ పంచాయతీ శాఖలు చేపట్టిన కీలక సంస్కరణలు కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా కూడా ఈరోజు జరిగే సమావేశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే భవిష్యత్తులో అంటే రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో కూడా దాదాపు ఎలాంటి సంస్కరణలు చేపట్టాలా, ఎలాంటి పథకాలు తీసుకురావాలా, ప్రభుత్వానికి ప్రజలకు ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు కలిగే అంశాలు ఎలాంటి చేపట్టుకోవాలో, అలాగే రాజధాని నిర్మాణం కావచ్చు, అలాగే పోలవరం కావచ్చు, అలాగే కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారం ఉండాలని చెప్పేసి వీటన్నింటిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. ఈరోజు జరిగే మంగళగిరి వద్ద జరిగే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అధినేత్రి పురేంద్రేశ్వరి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఒక దిశార్థం చేసే అవకాశం ఉంటుంది. అయితే దాంతోపాటు కూడా ఇన్నోళ్ళు లోటుపాట్లు ఏమి ఉన్నాయి కూడా ఆ లోటుపాట్లు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రజారకమైన పాలన అందించే విధంగా కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళకందరికీ కూడా ఒక దిశార్థం చేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలా, 3 పార్టీలు కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలా, ఎలా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈరోజు ఒక సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ఈరోజు జరిగే సమావేశంలో కీలకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఒక ఆత్మ పరీక్షల మాదిరిగా చేసుకుంటారు, అలాగే తమ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తమ ఎమ్మెల్యేతో చర్చించడం జరిగింది. అలాగే జనసేన అధినేత కూడా ఆ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, అలాగే బీజేపీ వాళ్ళకు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యేతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఈరోజు జరిగే ఒక ఎన్డీఏ కూటమి తొలి సమావేశం కావచ్చు, దాని మీద కీలకం చెప్పుకోవచ్చు గాయత్రి.